చంద్రబాబు ఓటమి భయం పట్టుకుందన్నారు పోసాని కృష్ణమురళి. అందుకే నిమ్మగడ్డ రమేష్ను అడ్డు పెట్టుకుని వాలంటీర్లను అడ్డుకుంటున్నారని ఫైర్ అయ్యారు. ఇంటింటికి పథకాలు ఇస్తుంటే బాబుకు కన్ను కుట్టిందన్నారు పోసాని. చూడండి, ఇప్పుడు అతను గ్రేట్గా వాలంటీర్స్ని పెట్టి పథకాలు ఇస్తుంటే చిన్న చిన్న ఆడపిల్లలు మెంటల్లీ హ్యాండిక్యాప్డ్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళంతా ఇంటికి వచ్చి పాప ఈ వాలంటీర్స్ వాళ్ళకి 3,000 ఇస్తుంటే వాడికి కన్ను కొట్టి నారా చంద్రబాబు నాయుడు వాడు ఎవడు ఉన్నాడు, నిమ్మగడ్డ రమేష్ అనేవాడు, వాడి నిమ్మగడ్డో క్యాన్సర్ గడ్డో నాకు తెలియదు కానీ వాడిని అడ్డం పెట్టుకుని ఇక్కడ ఇంటికి వచ్చి పథకాలు ఇవ్వడానికి వీల్లేదు, డబ్బు ఇవ్వడానికి వీల్లేదంటే 30 మంది పైన చచ్చిపోయారు. ఇవన్నీ ఇప్పుడు చెబుతుంది. చూడండి, ఇప్పుడు అతను గ్రేట్గా వాలంటీర్స్ని పెట్టి పథకాలు ఇస్తుంటే చిన్న చిన్న ఆడపిల్లలు మెంటల్లీ హ్యాండిక్యాప్డ్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళంతా ఇంటికి వచ్చి పాప ఈ వాలంటీర్స్ వాళ్ళకి 3,000 ఇస్తుంటే వాడికి కన్ను కొట్టి నారా చంద్రబాబు నాయుడు వాడు ఎవడు ఉన్నాడు, నిమ్మగడ్డ రమేష్ అనేవాడు, వాడి నిమ్మగడ్డో క్యాన్సర్ గడ్డో నాకు తెలియదు కానీ వాడిని అడ్డం పెట్టుకుని ఇక్కడ ఇంటికి వచ్చి పథకాలు